శుక్లాం మరదనం విష్ణుం సశివర్ణం చతుర్భజం ప్రసన్నపదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహారణజం అనేకదంతం భక్తాం ఏకదంతంపాస్మహే ఓం గం గణపతే నమ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జూన్ నెల ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కన్యా కన్యారా వాళ్ళ అంటే ఎప్పుడు యాక్టివ్గా ఆనందంగా తృప్తిగా డైనమిక్గా ఉంటారు ఎందుకని మీ రాశికి గురు దృష్టి ఉండడం వలనే సేవాతత్పరత ఎక్కువ ఉంటుందండి మీకు అదొక్కటి అద్భుతం పైగా ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏమాత్రమే ఇబ్బంది పడరు కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది రాశి వాళ్ళకి అలాగే మీకు బాగా గాయని గాయకులకి మంచి అవకాశాలు ఉన్నాయండి యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్ట్కి చాలా బాగుంటుంది చదువులో ఆటంకాలు ఏర్పడవు బాగుంటుంది సెకండ్ హౌస్ లాడ్ భాగ్యంలో ఉన్నాడు కదా అంటే విశేషమైన సంపదలు కలిగిస్తూ ఉంటాడు వాహనాలు ఆభరణాలు భాగ్యాల చెప్పుకుందాం ఇంకా ప్రమాణంగా థర్డ్ భావం బాగుండడం వల్ల మీతో ప్రయాణం ఉండడము బాగా ప్రయాణాలు చేయడము మీ ఆలోచన ధోరణి ఆలోచనలు బాగా డెవలప్ చేస్తారు పదును పెడుతుంటారు అద్భుతంగా రాణిస్తూ ఉంటారు ఫోర్త్ భావం బాగుంది కదా ఫోర్త్ భావాధిపతి అంటే గురుడు భాగ్యంలో ఉన్నాడు అంటే కంఫర్టబుల్నెస్ ఉండే ప్రశాంతంగా ఉంటారు ఎక్కువగా ఆభరణాలు కొనుక్కోవడము సంగీతంలో బాగా డెవలప్ అవ్వడము మీ తల్లిగారికి చాలా బాగుండము ముఖ్యంగా మీలో చాలామందికి గృహాలు ఆభరణాలు వాహనాలు ప్రాప్తిస్తాయి మీ మీ జాతకాలు ఇచ్చా బాగుంటుంది అంతే కదండి పంచమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కదా పంచమస్థానాన్ని గురుడు చూడడం వల్ల మీ పిల్లలు సేఫ్ అండి మీ అబ్బాయిలు ముఖ్యంగా పంచమస్థానానికి అంటే అబ్బాయిలు మీకు అబ్బాయిలు అనుకోండి వాళ్ళ వల్ల మీకు సౌఖ్యము మీ వల్ల వాళ్ళకి సౌఖ్యము అంటే మీ జాతక ప్రకారము మీ పిల్లలకి కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు ముఖ్యంగా అబ్బాయిలకి వాళ్ళు ఎదురు ప్రాబ్లమ్స్లో ఉన్నా ఎటువంటి ఇదైనా సరే వాళ్ళకి సమ ఉన్నా వాళ్ళు మీరు తీరుస్తారు కన్యారాశి వాళ్ళు ఎందుకని పంచమ స్థానం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అంతే కదండి పిల్లలు పుడతారండి మీకు అలాగే మీకు వేదశాస్త్రాలను బాగా డెవలప్ అవుతారు పంచమభావం బాగుందంటే రచయితలుగా బాగుంటారు బాగా డెవలప్ అవుతారండి అంటే మీరు రంగం బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారు ఎక్కువగా బాగుంటుంది స్టాక్ మార్కెట్లో బాగా ధన సంపాదన చేసుకుంటారు పంచమం భావం మినిస్టర్ పోస్ట్ రావడానికి అవకాశం ఉందండి మీరు ఎలక్షన్స్లో గెలవబోతున్నారు అంటే ఎలక్షన్స్ మీరు కన్యా వాళ్ళు ఉంటే మీకు ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది కూడా మీ జాతకాలు మెయిన్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది గోచారం మేము చెప్తూనే ఉంటాను మంచిగా కాంబినేషన్స్ వల్ల అలాగే మాట నేర్పడతడం వచ్చు మంత్రసిద్ధి కలుగుతూ ఉంటుంది చాలా చాలా మీకు ఒక అవకాశాలు పంచమ భావం టెరిఫిక్గా ఉందండి ముఖ్యంగా సంగీత సాహిత్య నృత్య కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి టెలివిజను సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి మీరు మీ అందరికీ కూడా అంటే మంచి అద్భుతంగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికే ఎక్కువ ఉన్నాయి ఆహార భవన్లో శని ఎప్పుడైనా సరే మూడు ఆరు పదకొండో స్థానాల్లో శని ఉంటే చని కానీ కుజుడు రాహు రాహుగేదా మామూలు అనుకోండి మీరు యోగిస్తారు కుజుడు శని రవి ముగ్గురు కూడా విపరీత రాజయోగాన్ని ఇస్తారు సో మీకు ఆహార శని ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు మీరు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన టచెస్ ఉంటాయి అంటే గవర్నమెంట్తో వ్యాపార సంబంధాలు ఉంటాయి అంతేనా ఇంకా ఉందండి ఉండేవి ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఉంటాయి ఏదైనా ఆరోభావంలో ఉండడం ఉండవలన ఎప్పుడు మనం గెలుపు ఉంటాం కదండి అంటే ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటాం కదా అది సక్సెస్ మీకుంది అంటే మీ ఎలక్షన్స్లో గెలవచ్చు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జాతకాల ప్రకారం చూసుకోండి అంతే అండి శని ఆరోభా ఉండవల మేనమామలు బాగుంటారు రోగభయం ఉండదు శత్రుభయం ఉండదు ఎవడో ఏదో మనం చేసేస్తాడు భయపడాల్సిన అవసరం లేదు మీకు అనేక రకాలుగా యోగం కలుగుతుంది శత్రుభయం కాకుండా మీకు సేవకాచారం ఉంటారు మీకు పైగా కానీ సప్తమోహంలో రాహు ఒక్కడు దోషకారు అండి ఎప్పుడు శరీరంలో పీడ మనశ్శాంతి లేకుండా ఉండము చికాకులు ఏదో ప్రాబ్లమ్స్ మన మనమే మీద బాధ సప్తమోహం రాహు గృహంలో పీడ గృహంలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాహు ప్రబల కలుగుతాయి అందుకనే సంతోషమాతను కొలిచిన వాళ్ళకి చండిగా అమ్మవారిని కొలిచిన కొలిచిన వాళ్ళకి దుర్గా అమ్మవారిని కొలిచిన వాళ్ళకి ధూమ్ దుర్గా మహా ధూమ్ దుర్గా అయిన మహా ధూమ్ దుర్గా ఆయన మహా మంత్రాన్ని చెప్పించిన వాళ్ళకి రాహు దోషాలు దోషాలు చాలామంది పరిహారం అవుతాయండి ముఖ్యంగా రాహు జపం చేయించుకున్నా లేకపోతే నవగ్రహాల్లో రాహు సంబంధించినటువంటి పూజలు చేయించుకున్న దోషాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎయిత్ హౌస్ లాడు ఎయిత్ హౌస్లో ఉన్నాడు కదా ఇక్కడ ఏమో అండి రెండు విధాలుగా చెప్పచ్చండి ఎంతో ఇంటి వాడు ఎందో రెండు విధాలు అంటే మంచి చెడు ఎంతో ఇంటివాడు ఎంతో ఇంట్లో ఉండమో కుజుడు ఆరో భావాధిపతి ఆరో భావాలు ఉండమో ఆడో భావాధిపతికి ఎనిమిదో భావ కనెక్ట్ అవ్వడము దృష్టి వలన విపరీతమైన రాజయోగం అఖండమైన రాజయోగం దీన్నే ఎలక్షన్స్కి బాగా ఉపయోగపడతాయండి ఈ కాంబినేషన్ బాగుంటుంది అంటే మీరు ఎలక్షన్స్లో గెలవడానికి ఇదొక ఇండికేషన్ ఉండవు రాజయోగం పైగా శని కుజులు నేను ఇందాక చదివి ఒక మ్యాగజైన్లో చదివానండి ట్వంటీ ఇయర్స్ క్రితం ఒక మ్యాగజైన్ చదివి ఇందాక రిఫర్ చేశాను కుజు శనులు కాంబినేషన్ ఉంటే అయితే గురు దృష్టి బాగున్నా గురు రవిబుధులు కాంబినేషన్ ఉండి గురు దృష్టి ఉండి గురుడితో కలిసి రవిబుధ గురుకి ఉండి కుజశీల కాంబినేషన్ ఉంటే వాళ్ళు పొలిటికల్ రంగంలో సక్సెస్ అవుతారు అని ఉంది అంటే మీరు రాజకీయాల్లో గెలవబోతున్నారు నాలుగో తారీఖుని లేదా మీరు కొంతమందికి మరి అందరం రాజకీయాలు ఉంటాం నేను కూడా రాజకీయాలు ఉంటాను ఉండడం కదా మనం కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ అది విదేశాల స్టాంపింగ్ కానీ మన మన జాతకాల రీత్యా మనకి ఏం చేస్తామో ఆ భావం సిద్ధిస్తుంది ఎయిత్ భావం కుదురు కదా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని దీర్ఘాహుదయాన్ని మరి ఇవ్వాలి కదా ఇస్తాడు ఎయిత్ హాస్ లాడ్ హెయిత్తు హాస్లో ఉంటే సరళయోగము సిక్స్త్ హౌస్లో సిక్స్త్ హౌస్లో ఉంటే హర్షయోగము ఎంత బాగుందంటే యోగాలు ఇస్తారు కదా అంటే ఆరో ఇంటి వాడు ఎనిమిదో ఇంటి వాడు ఉండి యోగాలు కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నారు చిన్న ప్రాబ్లం ఏంటంటే శని కుజులు కాంబినేషన్ వల్ల దెబ్బలు తగులుతాయండి యాక్స్ యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది దెబ్బలు తగ్గడము యాక్సిడెంట్స్ అవ్వడము అవడము ఉన్నాయి ఇవి భయంకరమైన యాక్సిడెంట్స్ మాత్రం కావు ఎందుకని ఎందుకంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఉన్నారు కాబట్టి యోగానే ఇస్తారు అదృష్టాన్ని ఇస్తారు ఆరోగ్యాన్ని ఇస్తారు ఆయుష్ని కూడా ఇస్తారన్న సందేహం లేదు ఇంకోటి చెప్పాలండి శని అష్టమ భావంలో ఉన్న అష్టమాధిపతిని చూసినా అష్టమ స్థానాన్ని చూసినా కూడా అటువంటి బాలరిష్టాలు ఉన్నా వాళ్ళకి దీర్ఘాయుర్దాయం ఇచ్చి నేను కాపాడుతాను అని చెప్పి శని భగవాన్ అంటాడు నేను అంటాం కదండీ నేను చదివిన మ్యాగ్జన్స్లోను ఎప్పుడు వట్టిలో ఉన్నాయి ఈ ప్రభావం ఉంది కాబట్టి శని మీకు ఆయుర్దాయాన్ని ఇస్తాడు యాక్సిడెంట్ జరిగినా కూడా చిన్న వాటితో పోతుంది భయపడాల్సిన అవసరం ఏముందండి పక్కా పెడదాం సరే భాగ్యస్థానం చూసుకుందాం భాగ్యస్థానంలో రవి బుధ గురుశుక్ర చంద్రులు అబ్బా ఇది ఎక్కడండి మీకు రాజకీయాల్లో గెలవడానికి సక్సెస్ అవ్వడానికి రవి భాగ్యస్థానంలో ఉండడం వలన మీకు ప్రముఖమైన ఆడిటర్స్గా పేరు తెచ్చుకుంటారండి ఆయిటర్స్గా బాగా ఉంటారు అలాగే రవి కాంబినేషన్ వలన మీకు ఎలక్షన్స్లో గెలవడము గురుడు కూడా కాంబినేషన్ వలన రాజకీయ రంగంలో గెలవడము భాగ్యస్థానంలో అండి రవి కాంబినేషన్ వలన రాజకీయంగా ఎదుగుతారు నైన్త్ భవన్లో రా రవి కాంబినేషన్ వలన డాక్టర్స్ గాను ఆయిటర్స్ గాను బాగా డెవలప్ అవుతారండి దృష్టిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆయిటర్స్ కానీ బాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి భాగ్యస్థానం బాగుండడం వల్లనే లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి లాయర్స్కి డాక్టర్ ఇంత డాక్టర్ చెప్పాము కానీ వాళ్ళకి భాగ్యస్థనం బాగుండాలండి బాగుంటుంది పైగా బదుసుక్కులు మీరు అత్యంత గారు సెకండ్ హౌస్లో నైన్త్ భావంలో ఇంత చెప్తాను కదా నైన్త్ హౌస్లో చుక్కుడు ఉండడం వల్ల మీరు నైన్త్ భాగ్య రాజ్యాధిపతులు పోయి భాగ్యాలు కలిశారు కదండి కన్యా రాశి వాళ్ళకి సామాన్యమైన యోగాలు ఏం కాదు విపరీతమైన రాజయోగాలు ఉన్నాయి ఈ నెల మొత్తం కూడా జూన్ నెలలో అఖండమైన రాజయోగాలు ఉన్నాయి పైగా టెన్త్ హౌస్ వాడు భాగ్యంలో ఉన్నాడు నైన్త్ హౌస్ ఆడు టెన్త్ హౌస్ ఆడు కలిసి భాగ్యస్థానంలో ఉన్న విపరీత రాజయోగం ఇది ఒక అదృష్టం ఉండాయి కన్యా రాశి వాళ్ళు సామాన్యమైన జాతకం కాదు ఇది పైగా పదకొండో ఇంటి వాడు చంద్రుడు శుక్రుడితో కలిశాడు అంటే రాష్ట్ర అధిపతితోటి ఉచ పదకొండు ఇంటి వాడు కలిశాడు అబ్బా ఏం ఉందండి అంటే ఏంటి ఒక రాజండమైన రాజయోగం ఇన్ని రాజయోగాలు ఉన్నాయి మీకు భాగ్యస్తారు సిరి సంపదలతో వెలిగిపోతారు మీరు అంటే మీకు సిరి సంపదలు అంటే అర్థం ఏంటంటే సక్సెస్ అనే ఉందాం అర్థం అలాగే సిరి సంపదలు అంటే ఏంటంటే ఇంకా చెప్పాలంటే సంపదలు అంటే మీరు తీర్థయాత్రలు చేయడము గురువుగాని కలవడము అదొక మంచిదే అదృష్టం ఇవన్నీ కూడా బాగా ఉందండి హై ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళడము ఇవన్నీ మామూలే కదండి మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది వెన్న యోగాలు బాగా యోగంగా ఉందండి తర్వాత మీరు చేస్తున్న బిజినెస్లు ఏ బిజినెస్ అయినా సరే సక్సెస్ ఉంటుంది రవి భాగ్యం రవి మంచివాడు కదండి బుధుడు రవిబుద్ధులు అంటే మాటల సరే మరి దశమంలో రవి బుద్ధులు ఉన్నారు బా ఏ పదిహేనో తారీఖు కదా రవి దశమంలో రవి బుద్ధులు మాటల బుధాదత్య యోగం పైగా నైన్త్ హౌస్లో ఆడు ఇక్కడ చూడండి మీకు నైన్త్ హౌస్లో టెన్త్ హౌస్లో ఆడు కలిసి భాగ్యంలో ఉన్నారు ఇప్పుడు పదిహేనో తారీఖు నుంచి నైన్త్ హౌస్లో టెన్త్ హౌస్ టెన్త్ హౌస్లో ఆడు కలిసి దశమంలో ఉన్నారు అంటే సంపదలను పెంచేస్తున్నారు మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు దశమంలో రవి దిగ్బలత్వంలో ఉంటాడు ఎవరికైతే దశమంలో రవి ఉంటాడో కూడా ఉంటాడో మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది బుధాదిత్యోగం పైగా మీకు ఏంటంటే ఫైనాన్స్ రంగంలోనూ అంటే చార్ట్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్స్ గాను అభివృద్ధి చెందుతారండి మీరు అలాగే సినిమా రంగంలోనూ సాహిత్య రంగంలోను నృత్య కళాకారులుగా మ్యూజిక్ డైరెక్టర్స్గా అలాగే మీకు టెలివిజన్ రంగంలో కూడా అంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉండే వాళ్ళకి దశమం బాగుంది అంటే ముఖ్యంగా దశమ స్థానం బాగుందంటే ఉద్యోగాల్లో బాగా భద్రత ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి మీరు ఏ రంగంలో ఉన్నా సరే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు దశమ రవి గవర్నమెంట్ ప్రొఫెషన్స్ కూడా చూపిస్తూ ఉంటాడు మీకు ఆరో శని శనియాలో చెప్పానో దశమంలో కూడా రవి ఉన్నాడండి అంటే బహుశా మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని చూడండి మీ జాతక ప్రకారం బాగుండేది మీకు కన్యా రాశి వాళ్ళకంటే ఈ సంవత్సరం మొత్తం అదృష్టం మీ వెనకాలే ఉంటుంది భయపరిచిన అవసరం లేదు కాకపోతే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది బాగా శని దృష్టి పరిగెట్టు ఉండడం వల్ల ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి ఏదేమైనా భాగ్యరాజ్యాధిపతులు మీకు కలిసి ఉండడము అలాగే ఆరో ఇంటి వాడు ఎంతో ఇంటి వాడు చాలా బాగుండము మీకు విశేషమైన సంపదలు ఉన్నాయండి అదృష్టం మీకు తోడుగా ఉంటుంది ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఎక్కువగా నిత్య సంతోషి అమ్మవారిని చండిగా అమ్మవారిని దుర్గాదేవిని మీరు పూజించండి అమితమైన ఐశ్వర్య సంపదలు అదృష్టాలు మీకు వెన్నంటే ఉంటాయి మీరు ఎలక్షన్స్లో కూడా గెలవబోతున్నారు ఫోన్ చేయండి ఎలాగో మీరు ఫోన్ చేస్తారని తెలుసు ఎలక్షన్స్ గెలవబోతున్నారు అంతేకాకుండా మీ జాతకాలు కూడా చూసుకోండి ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది అందులో పదవులు కూడా వస్తాయండి మీకు సరే మీకు ఎప్పుడు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను